వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారేస్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా మన నాయుడు ఎగ్జామ్ వారేస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అయితే ఇటీవల కాలంలో అంటే టూ డేస్ బ్యాక్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది వాటికి సంబంధించి ఈ రోజు నుంచి అంటే ముప్పై పదకొండు రెండు వేల ఇరవై రెండు నుంచి కానిస్టేబుల్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది ఈరోజు మధ్యాహ్నం త్రీ పిఎం నుంచి అయితే అయితే సర్వర్ సైట్ కూడా కొద్దిగా బిజీగా ఉంది కాసేపు ఆగిన తర్వాత అయితే ట్రై చేయండి అయితే ఈ వీడియోలో అసలు అప్లికేషన్ ఎలా పెట్టాలి అలాగే ఏ సర్టిఫికేట్స్ మనకు అవసరం అప్లై చేసినప్పుడు అంటే ఫోటో ఐడి సిగ్నేచర్ అలాగే టెన్త్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అని చెప్పేసి అయితే స్కాన్ చేసి పెట్టమని అయితే అడగడం జరిగింది దానికి సంబంధించి టి ఏపీఎస్ఎల్ పిఆర్బి వారు అయితే ఒక యూజర్ గైడ్ కూడా మనకు రిలీజ్ చేయడం జరిగింది ఆ గైడ్ ప్రకారము అసలు ఏమేమి ఉండాలి ఎంత ఫీజు పే చేయాలి ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి అయితే ఈ వీడియోలో అయితే వివరించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఓకే ముందుగా మనం క్రోమ్ ఓపెన్ చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అంటే ఏపీఎస్ఎల్ పిఆర్బి వెబ్సైట్కి వెళ్తే మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అలా మనం కిందకి వెళ్తే రిక్రూట్మెంట్ అని చెప్పేసి మనకు ఒక పోర్టల్ కనిపిస్తుంది ఆ పోర్టల్ని ఒకసారి మనం క్లిక్ చేస్తే కింద మనకి నోటిఫికేషన్స్ కనిపిస్తాయి అంటే కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఎస్ఐ మనకు తెలిసిన విషయమే కదా డిసెంబర్ పద్నాలుగు నుంచి అప్లికేషన్ అవుతుంది అయితే కానిస్టేబుల్ చూసుకుంటే ఈ రోజు నుంచి అప్లికేషన్ అని చెప్పేసి అయితే మనకి ప్రకటించడం జరిగింది కదా అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఉంది చూడండి క్లిక్ చేయరని చెప్పేసి ఇక్కడ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసిన తరువాత ఆటోమేటిక్గా మనము అలాగా పైకి స్క్రోల్ చేస్తే మనం ఏ అప్లికే అంటే ఏ పోస్టులకు అప్లై చేస్తున్నామో మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అంటే ఎస్ఈటి పీసీ సివిల్ మెన్ అండ్ ఉమెన్ అలాగే ఎస్సిటి పీసీ ఏపీఎస్పి అంటే పోస్ట్ కోడ్ ఇరవై ఒకటి ఇరవై మూడుకి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఓకే చూడండి ఇక్కడ ఫైవ్ పాయింట్ ఒకసారి మనం చూడాల్సి ఉంటుంది ఇక్కడ ఏం అడిగాడంటే నోటిఫికేషన్ మొత్తం మీరు తెలుసుకున్నారో మీకు ఇష్టమే అని చెప్పేసి అయితే ఇక్కడ అడగడం జరిగింది అయితే ఇక్కడ మనం దీన్ని టిక్ పెట్టాల్సి ఉంటుంది ఎస్ అని చెప్పేసి అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఫిజికల్ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెజర్మెంట్స్ ఉన్నాయో లేవని చెప్పేసి కూడా అడగడం జరిగింది దానికి కూడా మనం టిక్ చేయాల్సి ఉంటుంది అలాగే మనం చూసుకుంటే నెక్స్ట్ చూద్దాం సెవెంత్ వన్ వచ్చేసి దీనికి సంబంధించి ఎలిజిబుల్ ఆర్ అపాయింట్మెంట్ అని చెప్పేసి అయితే ఒక మనకి ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించి అయితే మనం ఎలిజిబుల్ కాదని చెప్పేసి కూడా అడగడం జరిగింది దానికి కూడా మనం ఎలిజిబుల్ అని చెప్పేసి అయితే టిక్ చేయాల్సి ఉంటుంది ఎస్ అని చెప్పేసి ఆ తరువాత సబ్మిట్ అండ్ కంటిన్యూ అని చెప్పేసి అయితే మనం అక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ కంటిన్యూ తరువాత అప్లికేషన్ ఫీజుకి సంబంధించి వెళ్తుందండి మనకు తెలిసిన విషయమే ఓబీసీ అండ్ ఓసీకి అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది ఎస్సీ మరియు ఎస్టీకి అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది దీనికి సంబంధించి మనం పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి అయితే మనం కట్టాల్సి చూడాల్సి ఉంటుంది ఓకే పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడికి సంబంధించి క్యాండిడేట్ నేము అలాగే డేట్ ఆఫ్ బర్త్ అండి అంటే ఎస్ఎస్సిలో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది అలాగే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు మొబైల్ నెంబరు ఓకే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అయితే ముందుగా ఇక్కడ ఒకసారి చూద్దాం ఫీజు ఎలా పే చేయాలి కూడా ఒకసారి మనకి ఇక్కడ క్లియర్గా ఉంటుంది ఇక్కడ ఫీజు పే చేసిన తర్వాతే మన ట్రాన్సాక్షన్ ఐడి ముందు మనం చూసాం కదా అక్కడ ట్రాన్సాక్షన్ ఐడి అనేది మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఏం అడిగాడో చూడండి ఆర్ యూ ఏ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ లోకల్ వాళ్ళే ఉంటారు ఎస్ కొట్టాలి ఒకవేళ తెలంగాణ నుంచి ఎవరైనా అప్లై చేస్తే నో కొట్టాల్సి ఉంటుంది అలాగే కమ్యూనిటీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఈఈడబ్ల్యూఎస్ ఏది ఉంటుంది అది అయితే ఇక్కడ క్లియర్గా డిస్ప్లే అవుతాయి మనం అది క్లిక్ చేయాల్సి ఉంటుంది అలాగే క్యాండిడేట్ నేమ్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో ఒక్క అక్షరం కూడా మిస్ కాకుండా అలాగే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఐ మీన్ అంటే ఫి ఎక్కడైనా స్పేస్ ఉన్నా కానీ ఆ స్పేస్ కూడా ఉండాలి ఆ తర్వాత మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ అంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో అలాగే మనం అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది అలాగే మన మనుగడలో ఉన్నటువంటి అంటే మనం వాడుతున్నటువంటి మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మొబైల్కి వస్తుంది కాబట్టి మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి ఓకే ఆటోమేటిక్గా ఇక్కడ మనం ఫీజు అనేది పే చేయడం జరుగుతుంది ఫీజు పే పే చేసిన తరువాత మనం ఇక్కడైతే ఓకే ఓకే చేస్తాము అలాగే ఇక్కడ ఫీజుకి సంబంధించి కూడా పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి అంటే మనకు ఏటీఎం కార్డు ఉంటే ఏటీఎం కార్డు కార్డు నెంబరు ఎక్స్పైరీ డేట్ హో అంటే జనరల్గా దేనికైనా పేమెంట్ ఇలాగే చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం పేమెంట్ అయిపోతుంది పేమెంట్ అయిపోయిన తర్వాత కంటిన్యూ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి అయితే మనకు అక్కడ ఓపెన్ అవుతుందండి ఒకసారి గమనించండి సైట్ అయితే చాలా బిజీగా ఉంది అయితే దీనికి సంబంధించి యూజర్ గైడ్ పెర్ఫామా అయితే మనకి ఏపీఎస్ఎల్ పిఆర్బి నుంచి అయితే రావడం జరిగింది దానికి సంబంధించి అయితే మన డీటెయిల్స్ అయితే కొంత అవగాహన మేరకు అయితే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉన్నారు సర్టిఫికేట్స్ ఏమి ఉండాలి ఏంటని చెప్పేసి ఈ వీడియో చూస్తే మీకు మ్యాక్సిమం టోటల్గా క్లారిటీ అయితే రావడం జరుగుతుంది ఆన్లైన్ అప్లికేషన్లోకి అయితే ఇప్పుడు మనం వెళ్దాం క్యాండిడేట్ నేమ్ ముందే చెప్పాం కదా క్లియర్గా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఏ రకంగా అయితే ఉంటుందో అస్సలు ఒక అచ్చు పోకుండా సేమ్ అలాగే రాయాల్సి ఉంటుంది నిక్ నేమ్స్ ఇటువంటివి ఎవరు రాయొద్దు దయచేసి అలాగే ఫాదర్ నేమ్ అండి ఫాదర్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనం చూడండి మదర్ నేము అలాగే మేల్ అయితే మేలు ఫిమేల్ అయితే ఫిమేల్ అనేది మనం ఇక్కడ టిక్ పెట్టాల్సి ఉంటుంది అలాగే ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు నాటికి ఏజ్ ఎంత అని చెప్పేసి కూడా ఇక్కడ అడిగింది చూడండి డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది అలాగే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే మీరు టెన్త్ క్లాస్ టూ థౌజండ్ టెన్లో అయితే టెన్ నైన్లో అయితే నైన్ లెవెన్లో అయితే లెవెన్ ఫోర్టీన్ అయితే ఫోర్టీన్ లాగైతే అక్కడైతే మనకి డిస్ప్లే అవుతుంది మనం టిక్ పెట్టాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ చూడండి చాలామంది మనకైతే అడిగారు అంటే ప్రీవియస్ వీడియోస్లో ఏ సర్టిఫికెట్స్ ఉండాలి సార్ అని చెప్పేసి అయితే చాలామంది అడిగారు అయితే మనకి ఇక్కడ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అనేది అయితే అడుగుతున్నారు చూడండి అంటే క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పెడితే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి డిగ్రీ కూడా ఉండాలి అయితే ఇక్కడ స్టేజ్ వన్ అప్లికేషన్ పెట్టినప్పుడు మాత్రం మనకి ఏమడుగుతున్నాడంటే చూద్దాం అప్లోడ్ సర్టిఫికేట్ అని చెప్పేసి అడగడం జరిగిందండి ఎస్ఎస్ఆర్ ఈక్విల్ అంటే పదవ తరగతి పరీక్షా పత్రం అదే పరి పదవ తరగతి మార్క్స్ మేమైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది చాలామంది అడుగుతారు ఒరిజినల్ అప్లోడ్ చేయాలా డూప్లికేట్ ఏం లేదు ఒరిజినల్ అయినా డూప్లికేట్ అయినా ఏదైనా పర్వాలేదు స్కాన్ చేసి నీట్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది రెండు వందల యాభై కేబీ కంటే తక్కువ సైజులో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది యాక్చువల్గా కానిస్టేబుల్ ఇంటర్మీడియట్ అయినప్పటికీ మనం ఇంటర్మీడియట్ పెట్టాలని ఏం లేదండి ఇంటర్మీడియట్ పెట్టచ్చు డిగ్రీ పెట్టచ్చు మనకి ఏది ఉంటే అది అక్కడ మన క్వాలిఫికేషన్ అని అయితే చెప్పాల్సి ఉంటుంది అలాగే కమ్యూనిటీ కూడా మనం ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది అంటే డూ యూ బిలాంగ్స్ టు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎస్ఆర్ నో అయితే ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ నో అంటే నో డూ యూ బిలాంగ్స్ టు ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ అంటే మనకి ఎస్ ఎక్స్ సర్వీస్ మెన్గా ఆల్రెడీ మనం సర్వీస్లో ఉంటే సర్వీస్ చేసి మనం రిటైర్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్గా అయితే మనం పెట్టాలి లేదంటే లేదు అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే యాభై కేబీ మించుకున్న యాభై కేబీ మెంచుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మనము సిద్ధంగా ఉంచుకోవాలి దాన్ని కూడా మనం అప్లోడ్ చేసు చేయాల్సి ఉంటుంది అలాగే సిగ్నేచర్ మన ఓన్గా మన సిగ్నేచర్ని స్కాన్ చేసి యాభై కేబీకి మెంచుకున్న మన సిగ్నేచర్ని కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మీకు అర్థమయ్యి ఉంటుంది డాక్యుమెంట్స్ ఏముండాలంటే ముఖ్యంగా ఈ అప్లికేషన్కి సంబంధించి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఇప్పుడు ఉండాలి అప్లికేషన్ పెట్టేటప్పుడు అలాగే మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే మన యొక్క సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మిగతా కూడా డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది ఆ తర్వాత స్టేజ్ టూ టైంలో మాత్రం ప్రతి ఒక్కటి కూడా మనం ఏవైతే మన దగ్గర ఉన్నాయో వాళ్ళకు అవసరమైనవన్నీ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేసిన తర్వాత అవన్నీ కూడా ప్రింట్లు తీసుకుని ఈవెంట్స్కి వెళ్ళాల్సి ఉంటుంది ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ అందరూ కూడా ఒరిజినల్స్ కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఈ విషయాన్ని కూడా గమనించండి అలాగే ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని చెప్పేసి మన పుట్టుమతలకు సంబంధించి ఐడెంటిఫికేషన్ మార్క్ వన్ మార్క్స్ టూ టెన్త్ క్లాస్లో మీ దగ్గర ఏ ఉన్నాయో అవి కాకుండా మీకున్నవే మీరు ఆల్రెడీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ టైంలో ఇచ్చారు కదా అవి మాత్రమే ఇక్కడ రాయాల్సి ఉంటుంది అలాగే మీ ఓన్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఆల్రెడీ మన పేమెంట్ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడి సేమ్ అదే నెంబర్ ఇస్తారు అలాగే ఈమెయిల్ ఐడి కూడా మనం అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఏదైనా ఇన్ఫర్మేషన్ మెయిల్కి కూడా పంపిస్తారు కాబట్టి ఓకే అలాగే మనకు ఆధార్ కార్డు ఉంటే ఎస్ అని లేదా లేకుంటే నువ్వు ఆయన మాక్సిమం అందరికీ ఉండే ఉంటుంది అలాగే ఇది ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎగ్జామ్ ఎలా రాస్తాము అంటే తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా ఉర్దూ మీడియమా అంటే నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం తెలుగనే పెట్టుకోండి ఎందుకంటే తెలుగులో మనం పెట్టుకుంటే ఇంగ్లీష్లో కూడా మనకు పేపర్ అనేది రావడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ విచ్ ఈజ్ యువర్ ప్రిఫరెన్స్ ప్లేస్ ఫర్ రైటింగ్ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అని చెప్పేసి అయితే అడగడం జరిగిందండి ఇక్కడ మన ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ అక్కడ మనకి డిస్ట్రిక్ట్స్ వైజ్గా మనకైతే డిస్ప్లే అవుతాయి అంటే విజయనగరమా విశాఖపట్నమా శ్రీకాకుళమా ఈస్ట్ గోదావరి అలాగైతే డిస్ప్లే అవుతాయి మనకు అనుకూలంగా ఉన్న మనకు చేరువులో ఉన్నటువంటి సిటీని అయితే మీరు అక్కడ పెట్టాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీది విజయనగరం అయినప్పటికీ మీరు విజయవాడలో ఉండి చదివితే అక్కడే పెట్టండి ఎందుకంటే ఎగ్జామ్ మరీ తొందరగానే ఉంది కాబట్టి లేదా కాకినాడలో ఉంటే అక్కడే సెంటర్ అయితే మీరు పెట్టుకోండి మళ్ళీ మెయిన్స్లో మనకు నచ్చిన సెంటర్ని అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది ఏమనుకుంటారంటే నాకు ఏపీఎస్పి కావాలనుకుంటారు చాలామంది సివిల్ కావాలనుకుంటారు లేదంటే సివిల్ కష్టమేమో నాకు ఏపీఎస్పి వస్తుంది కదా నాకు నా నా యొక్క ప్ర అంటే నా యొక్క పెర్ఫార్మెన్స్ ఏపీఎస్పి ఏపీఎస్పికే సరిపోతుంది కదని చెప్పేసి ముందు ఏపీఎస్పి పెడతారండి రెండాట్లో ఏది మంచిది ఏది చెడ్డదని నేను చెప్పను కానీ పోస్ట్ ఏదైనా కానివ్వండి ఫస్ట్ అయితే మీరు సివిల్కి అయితే మీరు అప్లై చే సివిల్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి సెకండ్ ఏపీఎస్పీకి ఇవ్వండి మన మార్క్స్ అనేవి సివిల్కి సరిపోతే సివిల్ వస్తుంది ఒకవేళ సరిపోకపోతే ఏపీఎస్పి వస్తుంది అలా కాదని ముందే మీరు ఏపీఎస్పి ఇస్తే సివిల్కి తగ్గట్టు మార్క్స్ మీకు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ మీకు ఫస్ట్ ఏపీఎస్పిలోనే చూడాల్సి ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే మీరు సివిల్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ చూద్దాం ఓకే అలాగే విచ్ ఈజ్ ప్రిఫర్డ్ డిస్టిక్ట్ ఫర్ అపేరింగ్ ఇన్ పిఎంటీ పిఈట్ ఆఫ్టర్ యూ క్వాలిఫైడ్ ఇన్ ప్రిలిమినరీ టెస్ట్ అని చెప్పేసి అయితే అడగడం జరిగిందండి ఒకవేళ మీరు ఫిలిమ్స్ కానీ క్వాలిఫై అయితే అందరూ క్వాలిఫై అవ్వాలని కోరుకుంటున్నా మీరు ఫిలిమ్స్ క్వాలిఫై అయితే ఈవెంట్స్ మీరు ఎక్కడ చేసుకోవాలనుకుంటున్నారని చెప్పేసి అయితే మనకు అడగడం జరిగింది అయితే మీకు అనుకూలం ఉన్నటువంటి జిల్లాను అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఆప్స్ అదే ఫస్ట్ ప్రిఫరెన్స్ విశాఖపట్నం ఇచ్చారండి విశాఖపట్నం అయితే విశాఖపట్నం ఇవ్వండి లేదంటే ఈస్ట్ గోదావరి అయితే ఈస్ట్ గోదావరి అక్కడ ఉన్నటువంటి పోలీస్ హెడ్ క్వార్టర్స్ సంబంధించి అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి ఆర్ యూ ఏ లోకల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు ఎస్ మనం లోకల్ స్టా అంటే ఆంధ్రప్రదేశ్ లోకల్ కాబట్టి లోకల్ ఒకరు కాకపోతే నో అని చెప్తే మనకు అక్కడైతే ఓపెన్ అవుతుంది నెక్స్ట్ చూద్దాం డూ యూ కమ్ అండర్ తోజ్ కేటగిరీస్ ఇఫ్ ఎస్ ఇది మనకు అవసరం లేదండి నెక్స్ట్ అడ్రస్ అండి ఇది కూడా మనకి ఇంపార్టెంట్ హౌస్ నెంబరు అలాగే విలేజు డిస్టిక్ మండలు అలాగే మన పిన్ కోడ్ అండి పోస్టల్ పిన్ కోడ్ని కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆటోమేటిక్ సబ్మిట్ చేసిన తర్వాత ఓకే చేస్తే ఓకే అయిపోతుంది ఆ తర్వాత ఆటోమేటిక్ మన అప్లికేషన్ అయితే కంప్లీట్గా అయిపోయినట్టే క్లిక్ హెయిర్ టు డౌన్లోడ్ ఫిల్డ్ ఇన్ ద ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఇక్కడ ఉంటే మనం ఇక్కడ క్లిక్ చేస్తే మన అప్లికేషన్ ఫామ్ కూడా ఓపెన్ అవుతుంది జాగ్రత్తగా పెట్టుకోండి ఒకవేళ అర్థం అవకపోతే సెకండ్ టైం కూడా చూడండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మళ్ళీ నేను మీకోసం అయితే వీడియో చేయడానికి సిద్ధంగా ఉంటాను ఇంకొక విషయం ఏంటంటే మనం ఇక్కడ యూజర్ గైడ్ని బేస్ చేసుకుని అయితే చెప్పడం జరిగింది టోటల్గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది నడుస్తుంది కాకపోతే ఎక్కువ మంది ఇప్పుడు విజిట్ చేయడం వలన కాస్త కొద్దిగా లేట్గా అయితే అవుతూ ఉంది ప్రాసెస్ కొద్దిగా డౌన్గా ఉందని కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి కొంత వేచి చూడండి తరువాత అయితే మీరు అప్లై చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్